ఇదే మా ఊరు. గోదారం ఒడ్డున ఉన్న వందల లంకల్లో మాది ఒకటి. మా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకోవడానికి ఒక రాబందు వచ్చింది. ఎక్కడ మేము ఎదిగితే తను ఓట్లు పోతాయన్న భయంతో ఎమ్మెల్యే వేసిన వ్యూహమే పథకాలు. కానీ నేను అందరిలాగా ప్రశ్నించాలనుకున్నా, తిరగబడాలనుకున్నా. సంగమాన్ని బౌద్ధరామని చూసి వెళ్ళే టూరిస్టులు మన లంక దగ్గర నుండే వెళ్తారని, అక్కడ వాళ్ళు సీద తీయడానికి ఒక రిసార్ట్ ఏర్పాటు చేస్తే దాంతో మనకు రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. ఈ ప్రపంచంలో మీ ఊరొక చుక్కరా, చుక్క అంటే నక్షత్రం అనుకుంటారేమో, మురికి చుక్క. ఏం మాట్లాడుతున్నారా చెత్త నా కొడక? మా ఊరిని మా జీవితాలను మేమే బాగుపరుచుకుంటాం. ఇసుక తప్ప ఏమీ లేని మా లంకని చూసి ఫారినర్స్ బోట్ ఆపేలా ఏం చేయాలి అని ఆలోచిస్తున్న నాకు ఆ ప్రశ్నలోనే సమాధానం దొరికింది. హే కివి, వాట్స్ దట్ ఆర్చ్? వెల్కమ్ టు అతిథి దేవ. థాంక్ యు. కీప్ గోయింగ్ ప్రకాష్, వరల్డ్ విల్ రికగ్నైజ్ యువర్ హార్డ్ వర్క్. ఇక్కడికి వచ్చే టూరిస్టులు సంతృప్తిగా ఎంతైనా హ్యాపీనెస్ బాక్స్ లో వేయొచ్చు. అనుకున్నది సాధించడం కోసం ముందడుగు వేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించు. ఈ ప్రకాష్ గారు ఎదిగిపోతున్నాడండి. నువ్వు సంకరాక్తున్నావురా? మన మార్త తప్ప మార్పు రాదు. పరిపాలించడం వల్ల బాగుపడ్డ నాయకులే కానీ ప్రజలు ఇక్కడే ఉన్నారా? Subscribe to Madhura Audio. Please subscribe to Madhura Audios. Please subscribe to Madhura Audio. Please subscribe to Madhura Audio. Please subscribe to Madhura Audio. Don't forget to subscribe to Madhura Audio.